కంపెనీ కి నేను ఇప్పటివరకు వెళ్ళలేదని శ్రీదేవి డ్రామా కంపెనీ ఎక్స్ట్రా జబర్దస్త్ సెట్ కి వచ్చేసింది మరి ఈ రోజు ఈ కాంబినేషన్ ఎలా జరుగుబోతుందో చూసేద్దామా సో లెట్స్ వెల్కమ్ స్టూడియో గాడ్ సుధీర్ అలాంగ్ విత్ శ్రీ కడుపు మంటగా ఉందరా ఎందుకు ఐస్ క్రీమ్ తిన్నాను ఇందాకే ఐస్ క్రీమ్ తింటే మంట ఎందుకు 10 రూపాయలు 20 రూపాయలు చెప్పాడరా అది మధ్యాహ్నం ఏం వండుతున్నానో తెలుసా ఏం వండుతున్నావు ప్రొడక్షన్ వాడి కోడి ఇచ్చి చేపల పులుసు పెట్టమన్నా అదేంటి వాడు చేపల పులుసే బాగా పెడతాడంటే అందుకే కోడి ఇచ్చి చేపల పులుసు పెట్టమన్నా సరే గానీ డ్రామా కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మను హలో డ్రామా కంపెనీయా దా 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 టీజెట్లు పెరు విన్ని స్టైలే వెరు సోకే మోహి హాయ్ సరే మనకి ఈవెంట్ వచ్చింది బాగా చేయాలి పద కూర్చుందాం ప్రతిసారి చేపట్టుకుని నాకు తీసుకొస్తున్నావు కదా అవునమ్మా నా వయసు ఎక్కువ అనుకుంటున్నారు అందరూ నీ క్లోజ్ల కోసం నా ఏజ్ పిన్ చేస్తున్నావు నా ఏజ్ పిన్ చేస్తున్నావు నాన్న సిద్ధు అమ్మా ఇంకెందుకు లేట్ గుద్దు ఇంకెందుకు లేట్ గుద్దు నాన్న సిద్ధు అమ్మా విగ్ ఓకేనా ఏంటమ్మా నేను అడిగి నా విగ్ నీ విగ్ ఓకేనా అంటున్నా నీ విగ్ ఓకేనా అంటున్నా అమ్మా రైటర్ కంటెంట్ చెప్తాడంట ఒకసారి రా మేడం మీ డైలాగ్ ఏంటంటే ఏ ఆదిరామ్ సార్ చాలా ఎక్కువ చేస్తున్నారు తంత అనాలి మేడం చిన్న చేంజ్ తంతాను అంటే హార్డ్ గా ఉంటది కొడతాను అంటాను ఓకేనా ఆ ఓకే ఓకే ఆ డైలాగ్ ఏంటంటే మేడం ఏ ఆదిరామ్ సార్ చాలా ఎక్కువ చేస్తున్నారు కొడత అనాలి మేడం నెక్స్ట్ డైలాగ్ ఇది చిన్న చేంజ్ అవర్ ఆ ఏంటి మేడం కొడతాను అంటే మరి తక్కువ ఏంది తంతాను ఇద్దరిని తంతాను ఇద్దరిని నానా ఇందులో ఫన్ ఎక్కడ ఉందో ఎత్తుకొని రా ఒకసారి మీరు కూర్చోండి మన సెగ్మెంట్ స్టార్ట్ చేద్దాం ఆర్టిస్ట్ అందరూ రెడీగా ఉన్నారు నా కొడుకు బంగారం థాంక్స్ అమ్మా ఏంటి ఏం చేస్తున్నావు పంచి ప్రసాద్ ఎండాకాలం కదన్న పిట్టలకు నీళ్లు వస్తున్నా ప్రసాద్ గారు ముందా నీళ్లు మీ మీద చల్లుకోండి వాడిపోయారు మీరే బాగా వాడిపోయారు మీరే బాగా మన సెగ్మెంట్ స్టార్ట్ చేయాలి మీరు కూర్చోండి ఓకే లెట్ మీ వెల్కమ్ రోహిణి అండ్ చిత్తు ఫర్ సింగింగ్ పర్ఫార్మెన్స్ నా మనసు కేమైంది నీ మాయలో పడింది నిజమాకల తెలిసేదెలా మన ఇద్దరికే తెలియంది ఏదో జరిగే ఉంటుంది అందుకే నిన్నిలా ఉలికి పడతా ఉంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సూపర్ అమ్మని కామెంట్స్ అడగాలి అమ్మా 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 నానా రామ్ ప్రసాద్ ఆది కాంబినేషన్ స్కిట్ అంటే చాలా సూపర్ స్కిట్ కాదమ్మా సింగింగ్ 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 ఆ పాట పోక్రిలో ఇప్పటికి నాకు చాలా ఫేవరెట్ గలగల పారుతున్న గోదారిలా అది పాడలేదు అమ్మా వీళ్ళు నా మనసుకేమైంది అది పాడారు అందులో వాడిన ఇన్స్ట్రుమెంట్స్ ఇందులో కూడా వాడారు మ్యూజిక్ మ్యూజిక్ రోహిణి నెక్స్ట్ టైం సింగింగ్ ట్రై చేయండి ఇద్దరు సూపర్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ సో మచ్ చెన్నై నుంచి మన వాళ్ళందరికీ ఫుడ్ పట్టుకొచ్చాను పట్టుకెళ్ళి ఒకసారి ఆ బిర్యానీ కోసం అలా కాకుల్లో వెయిట్ చేస్తారు రూమ్ దగ్గర అందులో అది రామ్ ప్రసాద్ గారు మరిని ఆ స్వీట్ కూడా కావాలంటుంటాడు ఇప్పుడు ఒక స్పెషల్ సెగ్మెంట్ రాబోతుంది మన మధ్య ఒక ఫ్లూటిస్ట్ వచ్చారమ్మా నరేష్ గారు సూపర్ 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 యాక్చువల్లీ నాకు అనిపించలేదండి సూపర్ అని సూపర్ అని నానా నీ పేరు నరేష్ ఎన్ని సీన్ చేసుకుంటున్నావు ఇది ఆల్మోస్ట్ 15 ఇయర్స్ ఎక్కడ ఉంటారు మీరు బోడుపల్లి అక్కడ ఉండిపోవాల్సింది అక్కడ ఉండిపోవాల్సింది ఎవరు చెప్పారండి ఊపిరులు ఇస్తే ప్రాణం పోతుందని మీ బొదలితే నాకు ప్రాణం వచ్చిందండి అసలు ప్రాణం పోయేలా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ
అమ్మా ప్రవీణ్ ఏదో మాట్లాడాలను. ప్రవీణ్ అమ్మా అమ్మా నీ పసివాణమ్మా నువ్వే లేక వసివాడానమ్మా. నాకు అమ్మ లేదు కానీ నేను కారు కొనుక్కోవాలనుకున్నా ఆ కార్ లో నిన్నే ఎక్కించుకొని తిప్పాలనుకున్నమ్మా. దానా నీ కార్లు ఎక్కుదాం. కార్ లేదమ్మా. కార్ నేను కొంటా. ఫస్ట్ నువ్వు వెళ్ళొచ్చి తర్వాత ఎక్కించు. ఫస్ట్ నువ్వు వెళ్ళొచ్చి తర్వాత ఎక్కించు. ఒకసారి లాస్ట్ టైం బాగా చేశాను వాచ్ ఇచ్చాను ఈసారి పెద్దగా యావరేజ్ వాచ్ రాకిచ్చే వాచ్ రాకిచ్చే. నువ్వు మళ్ళీ ఎప్పుడైతే బాగా చేస్తావో అప్పుడే ఇస్తా. ఇక్కడ నుంచి నీకు ప్రతిరోజు బ్యాడ్ టైమే బ్యాడ్ టైమే. నెక్స్ట్ డాన్స్ సెగ్మెంట్ కి బాబు రాబోతున్నా. నానా బాబుని చూస్తే ఎప్పుడు సైలెంట్ వచ్చి కూర్చునేవాడు. బాబులో ఇంత టాలెంట్ ఉందన్న కారణం ఇది ఫస్ట్ టైం చూడడం. శ్రీదేవి డ్రామా కంపెనీ కొత్త కొత్త టాలెంట్ ఎలాగ ఎంకరేజ్ చేస్తుంటది. కానీ నిన్ను ఎంకరేజ్ చేద్దాం ఒకసారి. సూపర్ బాబు చాలా బాగుంది. అమ్మా మీరు కూడా ఒక పాట పాడితే బాగుంటదని. నానా నేను సడన్ గా పాట పాడమంటే పాడాలి పాడాలి. మీరందరూ ఇలాగ బలవంత పెడితే నాకు పాటలు వచ్చి పాడేస్తాను. ఈ వేళలో నేను ఏం చేశానో తెలీదు అనుకోకుండా నేను ఇంద్ర గారు గడపేశాను. నా గుండెలో తుల్లు పిల్లర్స్ వేశారు. ఏంటి నేను పాట పాడుతుంటే నిద్ర నిద్రపోతానా? లాస్ట్ లో మీ టచ్ ఇవ్వాల్సింది. ఎంత మంది వచ్చినా ఏం చేసినా బిడ్డా ఇది మన అడ్డా. బిడ్డా ఇది నా అడ్డా. బిడ్డా ఇది నా అడ్డా. చెట్టిల్లు పెరు విన్ని స్థైర్ వెరు సోకే మోహిత తిరు కొట్టది తిన్ను మారు. మీరైతే అక్కడ అసలు సీట్ నుంచి లేచి సీట్ వెనకాల వెళ్ళిపోయారు. ఒక్క ఫుల్ స్కిట్ చేసి అంత కంటెంట్ నేను ఇచ్చానా అని అనుకుంటే నన్ను అండ్ నాట్ ఓన్లీ దాట్ ఒక స్కిట్ చేస్తున్నారు మీరు ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా తీసుకున్నంటే ఆడియన్స్ దాకా అది వెళ్తుంది కనెక్ట్ అవుతుంది వాళ్ళు ఎంజాయ్ చేస్తారంటేనే మీరు చేస్తారు. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అండ్ ఆడియన్స్ కూడా అంతే ఎంజాయ్ చేస్తారు అంతే ఎంటర్టైన్ అవుతారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సూపర్ సూపర్ సూపర్. ఈ స్కిట్ అయితే నిజంగా సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్. అండ్ వన్ మోర్ థింగ్ సుధీర్ గారు, ఐ యామ్ నాట్ ఫ్లర్టింగ్, సారీ రష్మి, టుడే యూ ఆర్ లుకింగ్ వెరీ స్మార్ట్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ దిస్ స్కిట్ అండ్ స్పోర్టివ్ మోడ్. థ్యాంక్ యూ అండ్ అందరు ఆర్టిస్టులు కూడా థ్యాంక్ యూ సో మచ్.